గైస్ దిస్ ఇస్ వికీజా, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం అయితే డుడుమ వాటర్ బస్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు, ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదంట, సో టైం పడుతుందంట. సో అందుకని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ డైరెక్ట్గా గోపురం వ్యూలో చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి 4 km డ్యామ్కి వెళ్తాం ఫస్ట్, తర్వాత డుడుమ వాటర్ ఫాల్స్కి వెళ్తాము. ఎందుకంటే అక్కడ దగ్గరలోనే ఉంది డుడుమ వాటర్ ఫాల్స్. ఇక్కడ వాటర్ చూడండి. అండ్ మేమైతే ఆ డుడుమ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి 4 km ఇంకా ముందుకు వచ్చాము. ఎందుకంటే డుడుమ వాటర్ ఫాల్స్ దగ్గర రూమ్ అయితే లేవు. సో ఏంటంటే ఇంకా ముందుకు వచ్చి ఆ బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత అవతల రోడ్డుకి వచ్చి రైట్ సైడ్ తీసుకుని స్ట్రేట్గా లోపలికి వస్తే ఇక్కడ 4-way జంక్షన్ వస్తుంది. సో అక్కడ రూమ్ తీసుకొని నైట్ స్టే చేస్తాము. మాకైతే నేను ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటి వరకు 1000 rupees అయితే చేశారు. అండ్ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా రూమ్స్ అయితే ఎక్కడా లేవు, అందుకని చెప్పేసి ఇంకా తీసుకున్నాము, లేదంటే ఇంకా తక్కువలో చూద్దాము. అండ్ ఈరోజు అయితే మనం మొత్తం 4 places ఉన్నాయి. ఆ ప్లేసెస్ చూసి ఇంకా వైజాగ్ స్టార్ట్ అయిపోతాము. పైన డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. అండ్ ఇక్కడ మనం రీల్స్ తీసుకుందాము. అండ్ ఇక్కడ నుంచి 3.4 km. అండ్ ఆల్మోస్ట్ అయితే మనం దగ్గరికి వస్తే 1.5 km ఉంది ఇక్కడ నుంచి ఇంకా. ఇప్పుడైతే మనం డుడుమ వాటర్ బస్కి అయితే వచ్చాము. అటు పెట్టే అయితే మనం డుడుమ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం. మనం బైక్స్ అయితే అక్కడ పార్క్ చేస్తాము. అండ్ ఇప్పుడైతే మనం స్టెప్స్ అయితే దిగుతాం.
అండ్ ఇప్పుడైతే మనం డుడుమ వాటర్ ఫాల్స్ చూసాము. అండ్ ఇప్పుడైతే మనం పవర్ పాయింట్కి వెళ్దాం. అండ్ ఇక్కడ నుంచి 9 km. మనం అయితే రైట్ సైడ్ నుంచి వచ్చేప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం. ఇంకా 5 km ఉంది. వ్యూ అయితే సూపర్గా ఉంది. వచ్చేసాం. కంప్లీట్గా కొండ అయితే దిగిపోయాము. నో నో చూడ మొదటి చూద్దాం. ఇప్పుడైతే మనం వాటర్ ప్లాంట్ దగ్గరకు వస్తాము. నేను రిటర్న్ లోపలికి అయితే అలౌ చేయట్లేదు, ఓన్లీ అవుట్ సైడ్ తీసుకోమన్నారు. అండ్ ఇప్పుడు మన వీడియోస్ మామూలు బయట నుంచి తీసాను నేను. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోవడం ఇంకా వైజాగ్కి. అండ్ వెళ్ళే వేళ వీడియోస్ కూడా తీసుకొని ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోతాం మేము. ప్రజెంట్ సిగ్నల్ అయితే లేవు, సో కొంచెం ముందుకు వెళ్ళాక లొకేషన్ పెట్టుకుని ఇంక వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ నుంచి అయితే పాడేరు నుంచి ఉంది, నెక్స్ట్ అరకు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మేమైతే అరకు నుంచి వెళ్ళిపోతాం, ఎందుకంటే పాడే నుంచి చౌడ వరం వేసి బాగాలేదు కదా. సో ఒక 15 km ఎక్స్ట్రా అయినా సరే ఇంకా వెళ్ళిపోతాను.